द वर्ल्ड मोस्ट वैल्यूड एडिटेक कंपनी बैजूस एवरेस्ट स्थाई की एदिगिन बैजूस अक्कडि अधापातालानिकि पड़िपोतुंदि। बैजूस फाउंडर अंड चीफ एग्जिक्यूटिव डायरेक्टर रवींद्रन्नु ओकप्पुडु ई एडिटेक कंपनीलु अलागे स्टार्टअप्लु हीरोलागा चूसेवाळ्ळु। अवे एडिटेक कंपनीलु अवे स्टार्टअप्लु इप्पुडु अब रवींद्रन्नि जीरोलागा चूस्तुन्नायि। బైజూస్ ఈ విధంగా అధపాతాళానికి పడిపోవడానికి గల వాస్తవ కారణాలేంటో మనం ఈ వీడియోలో చూద్దాం। అంతకన్నా ముందు మీరు గనక మొదటిసారిగా నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు। కరోనా ప్రపంచంలో కోట్ల మంది చావుకి కారణమైంది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు తల్లకిందులయ్యాయి, మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా తల్లకిందులైంది। కానీ కరోనా కాలంలో బైజూస్ నిజంగా ఒక వెలుగు వెలిగింది। 22 బిలియన్ డాలర్ల విలువకు చేరి స్టార్టప్ అంటే ఇలా ఉండాలంటూ ఇండియాతో పాటుగా ప్రపంచ దేశాల స్టార్టప్స్ అన్నిటికి కూడా ఒక రోల్ మోడల్ గా నిలిచింది ఈ బైజూస్. అదే బైజూస్ ఇప్పుడు అధపాతాళానికి పడిపోతుంది। ఒకప్పుడు హీరో అని పిలిపించుకున్న బైజూస్ ఫౌండర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవీంద్రన్ ఇప్పుడు తన కంపెనీ పతనాన్ని కాపాడుకోలేకపోతున్నాడు, కంపెనీని నిలబెట్టుకోవడానికి కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు। వాస్తవంగా ఈ కంపెనీ ఈ విధంగా అధపాతాళానికి పడిపోవడానికి గల వాస్తవ కారణాలు ఏళ్ల తరబడి కష్టం, కంటెంట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ తో ఎవరెస్ట్ స్థాయికి ఎదిగిన బైజూస్ అక్కడి నుంచి పడిపోవడానికి ఎక్కువ కాలం పట్టలేదు। కరోనా కాలంలో హైయెస్ట్ లెవెల్కు వెళ్లి తన పతనాన్ని అక్కడి నుంచే స్వహస్తాలతో రాసుకుంది ఈ బైజూస్। విదేశాల నుంచి పెట్టుబడులు వరదల్లాగా రావటం, అదే టైంలో లాభాలు కూడా వరదల్లాగా రావటం, ఈ వచ్చిన డబ్బును అక్రమ మార్గంలో ఎలా దాచుకోవాలి అనే దాని మీద టాప్ మేనేజ్మెంట్ అడ్డదారులు తొక్కింది అనేది కేంద్ర ప్రభుత్వం వాదన। దీంతో ఈ ఏడాది ఏప్రిల్ చివరిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ బెంగళూరు ఆఫీస్ మీద రైడ్స్ నిర్వహించి అక్కడ కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, ల్యాప్టాప్స్, అలాగే హార్డ్ డ్రైవ్స్ ని, హార్డ్ డిస్క్ ని స్వాధీనం చేసుకుంది। కానీ కంపెనీ మీద ఎలాంటి కేస్ అనేది రిజిస్టర్ చేయలేదు। కానీ కంపెనీకి అప్పటికే జరగవలసినటువంటి నష్టం జరిగిపోయింది। ఇంటర్నేషనల్ లెవెల్లో కంపెనీ యొక్క పరువు పోయింది। ఇక అత్యంత ప్రధానమైనటువంటి కారణాల్లో మొదటి కారణం 2022-23 ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించి ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ని కంపెనీ ఇప్పటి వరకు ప్రకటించకపోవడం అన్నిటికన్నా ప్రధాన కారణం। ఇలా ఎందుకు జరుగుతుంది అంటే కంపెనీ ఇంటర్నల్ గవర్నెన్స్ అలాగే అంటే ఇంటర్నల్ అడ్మినిస్ట్రేషన్ అనేది సరిగా లేకపోవడం ప్రధాన కారణంగా మనకు కనబడుతుంది। ఈ కంపెనీలో ఎవరైతే పెట్టుబడి పెట్టి డైరెక్టర్ల సీట్లో కూర్చుని వాళ్ళు ఇచ్చేటటువంటి సజెషన్స్ ని కంపెనీ ఫాలో కాకపోవటం రెండో అత్యంత ప్రధాన కారణం అనేది మనకు తెలుస్తుంది। మూడోది ఇంకా ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ప్రకటించడంలో కంపెనీ కావాలనే ఆలస్యం చేస్తుంది అనేది ఒక కారణం। ఈ కంపెనీ ఫైనాన్షియల్ అఫైర్స్ ని చూస్తున్నటువంటి డెలైట్ కంపెనీ ఇక ఫైనాన్షియల్ ఆడిటింగ్ నుంచి కూడా తప్పుకుంది, ఇది ఒక కారణం। ఈ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ని ప్రకటించడంలో కావాలనే ఈ బైజూస్ కంపెనీ అడ్డదారులు తొక్కటం వలన రిపోర్ట్స్ ని పబ్లిష్ చేయటం లేదు అనేటటువంటి విషయం ప్రపంచంలో ఉన్నటువంటి కంపెనీలో పెట్టుబడి పెట్టినటువంటి స్టాక్ హోల్డర్స్ కి అందరికీ తెలిసినటువంటి విషయం। దీంతో కంపెనీలో పెట్టుబడి పెట్టినటువంటి ఫేమస్ పర్సనాలిటీస్ లైక్ జాన్ జూకన్బర్గ్ అంటే ఫౌండర్ ఆఫ్ ఎఫ్బి అండ్ మెటా ఇలాంటి వాళ్ళు కూడా ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టారు, అయితే వాళ్ళు కూడా తమ పెట్టినటువంటి పెట్టుబడిని వాపస్ తీసేసుకుంటున్నారు। ఇక ఇక్కడి నుంచి పతనం అనేది మొదలైంది। బైజూస్ అకౌంట్ సరిగా లేవు అనేటటువంటి విషయం మీద కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆ కంపెనీ యొక్క అకౌంట్స్ని క్షుణ్ణంగా పరిశీలించి దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ని సిక్స్ వీక్స్లో సబ్మిట్ చేయవలసినదిగా ఆదేశాలు జారీ చేసింది। ఒక ప్రైవేట్ ట్యూటర్ స్థాయి నుంచి 22 బిలియన్ డాలర్ల కంపెనీకి నాయకుడిగా ఎదిగిన రవీంద్రన్ క్యాపిటల్ మార్కెట్లో జూకెన్బర్గ్ ఫౌండేషన్తో సహా అనేక ఫేమస్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి ఒక ప్రపంచ స్థాయి ఎడ్యుటెక్ కంపెనీగా మార్చి
మార్కెట్ లో 83% మార్కెట్ షేర్ ని సాధించినటువంటి ఈ రవీంద్రన్ ఎందుకని స్వహస్తాలతో ఈ విధంగా కంపెనీ పతనానికి కారణమయ్యాడు అనేది మనకు కనపడినటువంటి విషయం. సో ఇక తరగతి ఇక కరోనా తర్వాత ప్రపంచంలో ఎస్పెషల్లీ ఇండియాలో పరిస్థితులు సద్దుమణగడం, కాలేజెస్ అలాగే స్కూల్స్ అనేవి తెరుచుకోవటం, విద్యార్థులు ఇక ఆన్లైన్కి గుడ్ బై చెప్పేసి క్లాసులకి వెళ్ళటంతో బైజూస్ తన దగ్గర పనిచేస్తున్నటువంటి వేల మంది ఎంప్లాయీస్ని పే ఆఫ్లు ఇచ్చి కంపెనీ నుంచి తొలగించింది. అంతేకాకుండా కంపెనీ ప్రతిష్టను మంటగలిపేటటువంటి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కంపెనీకి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అనేది ఇప్పటి వరకు కంపెనీ అపాయింట్ చెయ్యకపోవటం అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి రీజన్గా మనకు కనబడుతుంది. సో అంతేకాకుండా రీసెంట్ టైమ్స్లో తనకు దేశంలో ఉన్నటువంటి బెంగళూరు, హైదరాబాదు, ఢిల్లీ, ముంబై ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసెస్ని, చాలా ఆఫీసెస్ని ఖాళీ చేసేసింది ఈ బైజూస్. రీసెంట్గా బెంగళూరులో 3 కోట్ల రెంట్ కట్టేటటువంటి ఆఫీస్ని కూడా ఈ బైజూస్ ఖాళీ చేసింది. అక్కడ పనిచేసేటటువంటి వర్కర్స్లో, ఎంప్లాయీస్లో సగం మందికి ఉద్యోగాల నుంచి తొలగించింది, సగం మందిని వర్క్ ఫ్రమ్ హోమ్ చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిస్థితుల్లో కంపెనీని మళ్ళీ నిలబెట్టడం కోసం బైజూస్ ఫౌండర్ ఎవరైతే రవీంద్రన్ ఉన్నాడో, ఒకప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షించి ప్రపంచం నుంచి విపరీతంగా ఫండ్స్ని సేకరించినటువంటి ఈ రవీంద్రన్ బెంగళూరు, హైదరాబాద్, ముంబై తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో దుబాయి, లండన్ ఈ ప్రాంతాలు తిరిగి విదేశీ దేశీ ఇన్వెస్టర్మెంట్స్ని పెట్టుబడిదారులను ఆకర్షించుకొని వాళ్ళ చేత మళ్ళీ కంపెనీలో పెట్టుబడి పెట్టించి కంపెనీని నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. కంపెనీకి $1.2 బిలియన్ అవసరం అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి రవీంద్రన్ ఈ $1.2 బిలియన్ సమీకరణ కోసం చెప్పులు అరిగేలాగా దేశం ప్రపంచం మొత్తం కూడా తిరుగుతున్నాడు. ఇక ఏడుస్తాం ఒకటే ఈ ఫౌండర్కి మిగిలి ఉన్నటువంటి విషయం. ఈ విధంగా అధపాతాళానికి వెళ్ళిపోయింది ఈ రవీంద్రన్ స్టార్ట్ చేసినటువంటి బైజూస్. అంత బెస్ట్ వరల్డ్ బెస్ట్ ఎడ్యుటెక్ కంపెనీ అయినటువంటి ఈ బైజూస్ కేవలం 3 నుంచి 4 సంవత్సరాల కాల వ్యవధిలోనే అధపాతాళానికి చేరటానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే మేనేజ్మెంట్. ఫౌండర్ అండ్ సీఈఓ రవీంద్రనే తను తీసుకున్నటువంటి స్వయం నిర్ణయాల కారణంగా, స్వయం కృతాపదేశం వల్లే ఈ కంపెనీ ఈ విధంగా పడిపోతుంది అనేది వాస్తవం. ఇది ఆర్టికల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.